దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీని మూడు వందల ముప్పై సీట్లు అదే సందర్భంలో ఎన్డీఏగా నాలుగు వందల సీట్లు సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్ డిజిట్ సీట్లు తీసుకోవడానికి సిద్ధపడింది అంటే అవునన్న సంకేతాలే వినబడుతుంది ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి లెక్క అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఆఫర్ చేసినటువంటి సీట్లు నాలుగు పార్లమెంటు స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలని మ్యాక్సిమం అయితే గీతే ఇంకొక పార్లమెంట్ స్థానం ఇంకొకటో రెండో అసెంబ్లీ స్థానాలు టోటల్గా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీలు ఇద్దరికీ కలిపి ముప్పై స్థానాలు అసెంబ్లీ నుండి సింగిల్ డిజిట్లోనే పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడింది దాన్ని కొంత సంఖ్య పెంచుకోమని చెప్తున్నది భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కువ కావాలని అడుగుతోంది అది పన్నెండుకి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మాక్సిమం అయితే బీజేపీకి మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంది లాస్ట్ ట్రిప్ అయితే కనుక రెండు వేల పద్నాలుగులో పదిహేను మొత్తం పాతిక సీట్లు ఇస్తానం తర్వాత పదమూడు ఇచ్చారు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు ఈ దఫా అయితే సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడానికి మరి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుందా లేదా తెలియదు ఢిల్లీ సర్కిల్స్లో మాత్రం ఏర్పడుతున్నమాట